हेल्थ सिटी कावच्छू फार्मा सिटी कावच्छू आईटी कावच्छू प्रति वक्कटे कोड़ा राजशेखर रेड्डी टाइम लो जरिगिंदि तप्प ये वक्कर कोड़ा विशाखपट्टण अभिवृद्धि चेसिन परिस्थिति लेदन्न विषयान्नि मनंदरं ग्रहिंचाली मरि ई रोजु జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన సిటీ ఈ సిటీని అన్ని విధాలు అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టేనని చెప్పేసి ఇవాళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు మరి కైలాసగిరి మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మెట్రో కావచ్చు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో దేశంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. మేధావులు ఎంతో మంది రాజకీయవేత్తలు కూడా అంతుబట్టిన విధంగా ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఎవరు ఊహించిన విధంగా ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ క్వార్టరీ కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాలని పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసిన లేకపోతే అభివృద్ధి బాగా అమలు చేసిన అవినీతి పనులు అడ్డుకున్నా కూడా ఇవాళ కోర్టుల ద్వారా స్టేలు తెచ్చుకొని పబ్బం కడుకొని చూస్తూ ఉన్నారు. మరి కోర్టులు కూడా సంక్షేమ పథకాలలో కానీ లేకపోతే అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో కానీ ఇవాళ అవినీతి పనుల పట్ల ఈ కోర్టులు ఉన్నటువంటి కోర్టులు తీసుకునే నిర్ణయాలు ఈ స్టేలు చూసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్న ప్రజలు ఇదేంటి ఎక్కడికి వెళ్ళా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలో భాగం అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చర్చకున్నారు. కోర్టులు అన్నవి న్యాయమూర్తులు అన్నారు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఒక మంచి నమ్మకం ఏర్పడే విధంగా ఉండాలి తప్ప మరి అనుమానించే పరిస్థితికి ఈరోజు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. ప్రజా సంక్షేమం కానీ అవినీతి పనుల పట్ల కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కానీ లేకపోతే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఏం తీసుకున్నా కూడా అన్ని కూడా స్టేలు ఇచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అవినీతి పనులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరిగే విధంగా ఈ నెల ఉన్నాయన్నట్టుగా ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళని శిక్షించి పేద ప్రజలకి ఎవరైతే సంక్షేమ పథకాల కోసం ఇచ్చుతో అవన్నీ అందే విధంగా పేద ప్రజలకు అండగా కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు ఉండాలని చెప్పేసి రాష్ట్రపతి కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు టీం వీటి కేవలం వాళ్ళ మీద ఆధారపడిపోయి కేవలం అడ్డుకోవడం తప్ప సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ అడ్డుకోవడం తప్ప ఇంకొకటి కాకుండా ఇవాళ నడుస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా లేకపోతే న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన అడ్డుకోవాలి లేకపోతే అభివృద్ధిని అడ్డుకోవాలి అని చెప్పి చూస్తున్నారు తప్ప మంచి చేసినప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా ఆయనకు లేదు. నువ్వు చేయలేదని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలు నిన్ను కూర్చొని పెట్టారు. మరి 5 సంవత్సరాల పాటు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. అవన్నీ చేస్తున్నాను కూడా అడ్డుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజల కోరిక ఒకటే ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. మహానేత రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ మేము అందరం కూడా చాలా హ్యాపీ సంక్షేమ పథకాలని అనుభవిస్తూ ఉన్నాం. అభివృద్ధి జరుగుతూ ఉంది. చూసి ఓర్చలేకపోతే ఇంట్లో కూర్చో తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే రానున్న కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లో మొన్న మీకు ఏకైతే పడిందో అంతకంటే ఘోరంగా కూడా ఓడించడానికి ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఉత్తరాంధ్ర మరి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్లే చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే మీ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని చీకొట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతా ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఇప్పటికైనా మీలో కొంచెం మార్పు వచ్చి ఈ అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ఈ పేద ప్రజలకు అండగా మీరు ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీలో మార్పు కోరుకుంటా ఉన్నారు. నువ్వు ఏ హామీని కూడా నెరవేర్చకపోయినప్పటికీ కనీసం చేస్తున్నా కూడా చేయించే విధంగా కనీసం ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీ నాయకులు కానీ మీరు కానీ ఇప్పటికైనా మార్పు వచ్చి అభివృద్ధిని స్వాగతించి చేస్తున్న కార్యక్రమం అండగా నిలవకపోతే మీకు పుట్టగదులు లేకుండా ఈ రాష్ట్రపతి చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గుడిపల్లి సుబ్బారావు. వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ పార్టీకి ప్రతినిధులుగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించిన తరుణంలో
రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఆయన అనేక విధాలు చేయితో పడుతూ ఉంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల విష ప్రచారం చేసి మొత్తం వ్యవస్థని అతలాకుతలం చేసిన ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు, ఇవాళ ఆయన యొక్క చరిత్ర మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గొప్ప స్టేటస్ ఉన్న అనేక విధాల మహోన్నతులైన ఎన్టీ రామారావునికి వెన్నుపోటు పొడిచి చాలా పరిపక్వత నాలెడ్జ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్ర ప్రజలను అధోగతి స్థితిలో పరిస్థితిలో ఉంది. ఇవాళ మనం ఒక్కడ అడుగుతున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం, భారతదేశంలో కల్లా అన్ని రాష్ట్రాల్లో కల్లా సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించే చెప్తా ఉన్నారు. ఒక అమ్మఒడి కానివ్వండి, ఇటీవల పెట్టిన సంపూర్ణ పోషణ కానివ్వండి, చేయుత కానివ్వండి, అన్ని సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు ఒకే ఒక అస్త్రంతో ఎదుర్కొంటున్నాడు. తన 23 మంది ఎమ్మెల్యేలతో తను చేయలేక ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించి 23 మంది ఎమ్మెల్యేలు చేయలేని పరిస్థితి, ఆయన పంపిన ఈ దేశంలో 38 మంది జడ్జీల్ని, తన సామాజిక వర్గంలో ఉన్న జడ్జీల్ని, 38 మంది జడ్జీలు భారతదేశంలో ఆయన సామాజిక వర్గంలో ఉంటే, ఇవాళ సుప్రీంకోర్టు కానించి ఈ రాష్ట్రంలో ఉన్న జడ్జీల చేత అనేక రకాల కేసులు పడుతూ ఉంటే వాటిని ఆపించడం ఎంతవరకు ధర్మం అని నిన్ననే బార్ కౌన్సిల్ మెంబర్స్ మొత్తం 25 మంది ఇవాళ రాష్ట్రంలో మొత్తం నిన్ననే వాళ్ళు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 35 ఛానల్కి ప్రెస్ మీట్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో అన్నీ కూడా భారత ప్రజాస్వామ్యం పరిణామాలు చెందాలంటే ఖచ్చితంగా డెమోక్రసీ సిస్టంలో జ్యుడిషియరీ ఉండాలి, బ్యూరోక్రసీ ఉండాలి, అసెంబ్లీ ఉండాలి, పార్లమెంట్. ఇవాళ ఈ చర్యల్లో ఎందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నత న్యాయస్థానాల వైపు చూస్తూ ఉన్నారు? ఇవాళ ఒక్కటి స్పష్టంగా అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీ లీగల్ పార్టీల తరఫున రాష్ట్ర ప్రజలు సంక్షోభంలో ఉంటే, రాష్ట్ర ప్రజలు అనేక అధోగతి పాలవుతుంటే ఆ కేసులన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్రానికి సంబంధించిన కేసులు, ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం ఈ దేశంలో ఎంతవరకు అవసరం, దాన్ని కూడా స్టే తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియంలో కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే కేవలం తెలుగు మీడియంలో 2 రాష్ట్రాలు ఉపయోగపడింది, ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఎస్ఎస్సీ రాయాలన్నా, లేకపోతే ఇండియన్ సివిల్ సర్వీస్ ఐఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏది రాయన్నా కూడా ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, కానీ తెలుగులో ఉండదు. మళ్ళీ అలాంటి మన పిల్లల భవిష్యత్తుని కొంతమంది కేవలం పార్టీ బురద తల్లి చంద్రబాబు నాయుడు, ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో లోకేష్, అరాచకత్వం, అస్పష్టత, రాజకీయ అపరిపక్వత, అనేక రకమైన అర్థం చేతగాని మాటలు కేవలం ప్రజల మీద పార్టీ మీద బురద తల్లి ఈ రాష్ట్రంలో టీడీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద తల్లుతుందే కానీ ప్రజల సంక్షేమాన్ని ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నాను, మనం మేధావులు మౌనంగా ఉన్నట్లయితే, మేధావులు నిశ్శబ్దంగా ఉన్నట్లయితే అరాచకం అవుతుంది. చంద్రబాబు నాయుడు దగ్గర 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనేక రకమైన ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ, ఆయనకి చాలా మంది ఎక్కువ మంది ఇండియా భారతదేశంలోనే కాకుండా ఢిల్లీలోనే కాకుండా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పలుకుబడి ఉంది. ఆయన ఇవాళ అనే చిన్న విషయం కూడా, చిన్న ఉదాహరణ అంతర్వేది జరిగిన విషయం మీరు ఇటీవల గమనించే ఉంటారు అమలాపురం దగ్గర, దాన్ని కూడా రాజకీయంగా హిందూయిజం లేకపోతే ఇంకో విధంగా చెప్తాను, కానీ నేను లీగల్ సెల్గా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ భారతదేశంలో ఆర్టికల్ 42 ఉంది, ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 అంటే భారతదేశంలో సమాన హక్కు, ఆర్టికల్ 42 అంటే మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం. మరి వాళ్ళు ఎందుకండి తిరుపతిలోకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలా? ఏ డిక్లరేషన్ ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు. ఏ డిక్లరేషన్ అబ్దుల్ కలాం గారు వెళ్ళారు? ఈ దేశంలో ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఏ వర్గానికి చెందినవాడు? ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళే కదా. మరి ఆర్టికల్ 42 ఉన్నప్పుడు డిక్లరేషన్ అనేది 1990 పెట్టారు తిరుపతిలో, కొత్తగా వచ్చింది, ఇది చాలా కొత్త చట్టం. కానీ ఈ దేశంలో అన్య మతస్థులు అనే విషయం గురించి అక్కడ ఒక రాజకీయం, అంటే రాష్ట్ర అభివృద్ధిని ఆపడానికి అంతర్వేది ఒక ఉదాహరణ, దానికి పవన్ కళ్యాణ్ గారి సపోర్టు. మరి ఇదే రాష్ట్రంలో 1993 ఒరిస్సాలో ఒక క్రైస్తవ మత బోధకుడిని వాళ్ళ పిల్లల్ని చంపినప్పుడు అప్పుడు ఎక్కడికి పోయారండి చంద్రబాబు నాయుడు? అందరూ ఉన్నారు కదా, అప్పుడు సైలెంట్గా ఉంటారు. ఒక మహమ్మదీయుడిని ఒక చర్చిలో చంపినప్పుడు అప్పుడు సైలెంట్గా ఉంటారు. ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కాదండి, కేవలం రాజకీయ కోసం మాత్రమే వాళ్ళు బీజేపీ ఆడుకున్న నాటకంలో పవన్ కళ్యాణ్ ఇదవుతా ఉన్నాడు. కానీ ప్రపంచ దేశమంతా కూడా ఆశ్చర్యపోతుంది ఏంటంటే, భారతదేశంలో డబ్బు లేకుండా ఒక కొత్త రాష్ట్రం ఇన్ని సంక్షేమ పథకాలు పెడుతూ ఉంటే గోబెల్ ప్రచారంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు మొత్తం వ్యవస్థను అతలాకుతలం పాలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చేయుత పథకాలు కానీ అన్ని అతలాకుతలం జరుగుతున్న తరుణంలో ఇవాళ గొంతెత్తి మాట్లాడవలసిన, పార్టీ పక్కన పెట్టినా కూడా సమాజంలో ఒక వర్గం వారి కోసం, ఒక వర్గం దీనికోసం. అమరావతి గురించి చెప్పుకున్నట్లయితే మీరు, అమరావతి 28 గ్రామాల చరిత్రనండి, అమరావతి 5 కోట్ల మంది ఆశ కాదు, కేవలం ఒక వర్గం వారి కోసం, ఒక సామాజిక వర్గం వారి కోసం. ఢిల్లీ వెళ్ళిన రైతులను గమనించండి మీరు, ఢిల్లీ వెళ్ళింది ఎవరండి? శంకర్ పద్మశ్రీ.
వాళ్ళు వెళ్ళిన మొత్తంలో 90% ఒక సామాజిక వర్గం వాళ్ళే. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు? చంద్రబాబు నాయుడు సామాజిక తాలూకా. హైకోర్టు సుప్రీంకోర్టులో ఎవరిని కలుస్తున్నారు? పేర్లు అయితే నేను ఉదాహరించను. ఈ రాష్ట్రంలో ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానాలు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, ఒక భాగమే కానీ దీన్ని అడ్డుపెట్టుకొని ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తుని మీరు నిర్ణయించడానికి ఇక ఏ విధంగా లేదు. పేద ప్రజల యొక్క ఆశ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే హైకోర్టుకు వస్తున్నారు. ఆ కేసులన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టిన కేసులన్నింటినీ ఇమీడియట్గా చేయాల్సింది. వాట్ ఇస్ ది అర్జెన్సీ ఆఫ్ ద మ్యాటర్? ఇవాళ కరోనా టైంలో భారతదేశంలో అన్ని న్యాయస్థానాలు సైలెంట్గా మీరు క్లోజ్ చేసుకున్న తరుణంలో ఇంపార్టెంట్ కేసులు అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ కేసులు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రతిపక్షాలు పెడితే ఆ కేసును చల్లటం కాదు. ఒక్క విషయం ఆలోచించండి, దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. దేశ భవిష్యత్తు అంతా కూడా పేద ప్రజలు ఉంది. మరి పేద ప్రజలు సత్వర న్యాయం కోసం న్యాయస్థానాల గురించి అవన్నీ పక్కన పెట్టేసి ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో వాడి చేయితిని ఇవ్వడం అనేది సమంజసం కాదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్. నేను ఒక్క విషయం లాస్ట్గా చెప్తా ఉన్నాను. రీసెంట్గా ఒక జడ్జి గారు పేరైతే ఉదహరించను, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన న్యాయ వ్యవస్థను మళ్ళీ తిరిగి చేయకూడదన్నారు. మరి నేను ఒకటి అడుగుతున్నానండి, మరి ఇదే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కరుణానిధి వర్సెస్ జయలలిత ఎన్ని కేసుల్లో ఎంతమంది ఎన్ని కేసులు వెళ్ళారు? కరుణానిధి జయలలిత మీద కరప్షన్ కేసులు ఇచ్చేసి ఆమెను జైలు బాలు పంపిస్తే ఇదే జస్టిస్ లోగనాశ్వరరావు గారు ఆమె మీద కేసు వాదించి ఆమెని కేసు లేకుండా ఖైదు నుంచి విముక్తిపరిచారు. మరి గతంలో ఉన్న అంటే వీళ్ళు ఏంటంటే ఆ న్యాయమూర్తులు చెప్పేటప్పుడు ప్రజల సంక్షేమాన్ని ప్రజా శ్రేయస్సును గురించి చెప్పగలరు? మేము న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్లు కానీ వాటి తీర్పులు కానీ అనుమతి తెలుసుకోలేదు. ప్రజల సంక్షేమం గురించి ఎవరైతే పాల్పడుతున్నారో వాటి గురించి చెప్పండి. ఇంకో విధంగా చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జడ్జిమెంట్ కేసులో ఒక గుజరాత్ హైకోర్టు ఆయన స్వప్రయోజనాల కోసం ఒక కేసులో ఉంటే ఆయన అంటే వైద్యులకి ఆ కేసు ఆ జడ్జి ఆ బెంచ్ నుంచి దిగిపోయారు. మరి వాళ్ళు ఏం జరుగుతుంది? ఇన్సైడ్ ట్రేడింగ్లో కానివ్వండి, అనేక రకమైన కేసుల్లో కానివ్వండి, చాలామంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా అక్కడ అనేక 600 గజాల స్థలం వచ్చినట్టు పేపర్లో వచ్చింది, వెబ్సైట్లో వచ్చింది. చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ చాలా పగడ్బిందంగా చెప్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పథకాలు ఉన్నాయో పేద ప్రజలు చేరాలి. పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కడ వరకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ సభాముఖంగా చెప్పడం ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ పాటుపడుతుందని చెప్తా ఉన్నాం. కేవీఎన్ శశికళ అడ్వకేట్ విశాఖపట్నం అండి, వైఎస్ఆర్సీపీ లీగల్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు న్యాయస్థానాలు అంటే ఒక దేవాలయాలుగా భావిస్తున్న ప్రజలందరూ భావిస్తున్న ఈ సమయంలో న్యాయ వ్యవస్థ ఈ విధంగా తీర్పులను ఇస్తుంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యం అవుతూ ఉన్నారు. మేధావులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఊరుకొని ఉంటే ఈ విధంగా తీర్పులు అవి వస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల వాళ్ళకున్న సదభిప్రాయం అంతా పోతూ ఉంది. ఈరోజు ఎఫ్ఐఆర్ విషయంలో ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంటు, దాన్ని చూపించకూడదని చెప్పే ఇది లేదు, దాని మీద స్టే ఇచ్చే ఇది కూడా లేదు. దీనివల్ల న్యాయ వ్యవస్థలోనే ఇలాంటి ఆర్డర్స్ వస్తూ ఉంటే న్యాయమూర్తులకి న్యాయవాదులకు కూడా విస్మయం కలిగిస్తూ ఉన్నది. కాబట్టి మేము న్యాయవాదులు అందరూ కూడా బార్ కౌన్సిల్కి ద్వారా ఈ విషయమే చర్చించాలని, ఇలాగా భారతదేశ చరిత్రలోనే ఒక న్యాయ వ్యవస్థలో ఇలా జడ్జిమెంట్లు వస్తూ ఉంటే ఇలాంటి విషయాల మీద చర్చించుకోవడం చాలా మొదటిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే సత్వరంగా చేయవలసిన కేసులు ఉంటాయో వాటిల్లో సరైన న్యాయం తీసుకోకుండా అనవసరమైన వీటిల్లో పిల్లులను స్వీకరించి వాటిని అర్జెంటుగా కేసులు చేస్తూ డిస్పోజ్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. డాక్టర్ రమేష్ గారు వాళ్ళ కేసుల్లో కూడా కరోనా విషయంలో చాలా మంది చనిపోతే అందులో నిజంగా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయి. అలాంటి కేసుల్లో వాళ్ళని శిక్షించడం మానేసి ఈరోజు వాళ్ళకి స్టే ఇచ్చి ఈరోజు ఇలాగా ఊరి మీద వదిలితే ఇవాళ రక్షణ ఏముంటుందండి? న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఏమాత్రమైనా అవి సదాభిప్రాయం ఉంటుందా? ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి ఏదైతే ప్రజలందరికీ కూడా సత్వర న్యాయం
కలిగించేలాగా న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తే బాగుంటుందని మేము లీగల్ సెల్ తరపున మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను వైఎస్ఆర్సీ పిల్ల లీగల్ సెల్ సభ్యుడిను, విశాఖపట్నం బార్ అసోసియేషన్. ఏమి లేదండి, ఒక పాయింట్ ఏంటంటే విమర్శకులు సైతం అభినందించే రీతిలో జనరంజక పాలన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమ్ము కాస్తున్న ఒక కోటరీకి అనుకూలంగా మన ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ కుమ్ము కాయడం అనేది న్యాయం తెలిసిన న్యాయవాదిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను అండి. రెండో విషయం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ అయిన కేసుని ముద్దాయిలు ఏంటంటే అవసరమైతే పైకోర్టుకి వెళ్ళి క్రాస్ తెచ్చుకోవాలి, కానీ దాన్ని ఒక ఒక అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు పరిధిలో ఉన్న మ్యాటర్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎఫ్ఐఆర్ని ప్రింట్ మీడియాను ప్రకటించకూడదు అనే ఒక ఆర్డర్ ఇవ్వడం భారత న్యాయ చరిత్రలో ఒక మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా చెల్లిందండి. ఈ విషయం మీద ఒక న్యాయవాదిగా నేను ఇక్కడ చింతిస్తున్నాను. అంతే, థ్యాంక్ యూ. మీడియా మీద ఆంక్షలు లేవండి, ఎందుకంటే మీడియా మీద ఆంక్షలు, మీడియా ఇస్ ద వన్ ఆఫ్ ద ఫోర్త్ ఎస్టేట్ జస్ట్ లైక్ ద జ్యుడిషియరీ. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ? ఎక్కడైతే ప్రజలు, అందుకే ఒక జడ్జి గారు చెప్పారు, ఒక రిటైర్డ్ జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడైతే పత్రికల మీద మనం గొంతు నిలుగుతామో ఆ రోజులోనే ప్రజాస్వామ్యం చచ్చిపోతాయి. దానికి ప్రజాస్వామ్యం పెట్టుకోలేము, డిక్టేటర్షిప్ అని నియంతృత్వాన్ని పెట్టుకోగలం. అంటే మీరు దాన్ని రివ్యూ పిటిషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాడి మీద డిస్మిస్ అవుతుంది. ఏదైనా అది న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ ఆ విధంగా లేకపోతే, పత్రికల్లో లేకపోతే ప్రజాస్వామ్యంలో మనుగడ లేదు. కాబట్టి పత్రికల విషయంలో క్లియర్గా ఉంది. ఓకేనే, దేవుడి విగ్రహాల్ని అవమానించే విధంగా తన మాట్లాడడం లేవండి. తన లాంగ్వేజ్ అలా ఉంటుంది తప్ప అది తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే రాద్ధాంతం చేస్తున్నా తప్ప, పోతే పొరపాటు జరిగి ఎవరో ఏది చేసిన దానికి పోతే ఇంకోటి చేసుకోవచ్చు అని అనే దాంట్లో భావం తప్ప తన ఉద్దేశపూర్వకంగా ఏం చేయదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సమర్థించడం కాదండి, ఆ ఉన్న సిచ్యువేషన్లో మాట్లాడే మాటని సమర్థించడమే అంటారా ఏదన్నా అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు పోయినప్పుడు ఇంకోటి చేయించుకుంటాం దాని మీద రాద్ధాంతం ఎందుకు అన్నది ఆయన అన్నమాట, దాని ఉద్దేశం అది. అంతే తప్ప పోయిందైతే రాదు కదా, సో ఇంకొకటి చేసుకుందాం అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్ప ఉద్దేశపూర్వకంగా ఏదో చేద్దామనే కాదు. అంతకంటే నాయకుల కంటే కూడా దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడి మీద అయినా 10 నిమిషాలనే ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసే వాళ్ళు కఠినంగా శిక్షించమని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని మనం గ్రహించాలి. ఆ తప్పు చేసిన వదిలేటువంటి పరిస్థితి లేదన్న విషయాన్ని కూడా గ్రహించాలి. అది తప్ప వాళ్ళని ఎవరిని కూడా ఎంక్వైరీ వేయకుండానో లేకపోతే ఏమి లేకుండానో చేసింది కాదు. ఎంక్వైరీ వేయడు, ఎవరైతే తప్పు చేయరు ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడతారు, నో డౌట్. ఓకేనా?